అందరికీ నమస్కారం రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండను నిరసిస్తూ నెల్లూరులో జరిగినటువంటి ఉదయగిరి నారాయణ అనే దళిత యువకుణ్ణి కరీముల్లా అనే ఎస్ఐ కొట్టి చంపినటువంటి ఉదాంతాన్ని వ్యతిరేకిస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఎస్ఐ కరీముల్లాని అరెస్ట్ చేయాలని శిక్షించాలని డిమాండ్ చేస్తూ చెలో నెల్లూరు కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖున జరపాలని నిర్ణయించాం పద్నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగంలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులందరూ నెల్లూరు చేరుకోవాలని ఆ దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని ఒక దళితుణ్ణి వంశీనాయుడు అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయకుండా స్టేషన్కి పిలిపించి రెండు రోజులు చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఫారెస్ట్లోకి తీసుకెళ్లి ఉరివేసి ఆ శవాన్ని మార్టం అయిన తర్వాత ఆ కుటుంబానికి అప్పగించకుండా పోలీసులు వందలాది మంది పోలీసుల ఆధ్వర్యంలో ఆ కుల సాంప్రదాయాలకు వ్యతిరేకంగా దహనం చేస్తూ వీడియో చిత్రీకరిస్తున్నటువంటి యువకుల్ని కొట్టి సెల్లు లాక్కున్నటువంటి ఎస్ఐ కరీముల్లాని వెంటనే అరెస్ట్ చేయాలి శిక్షించాలి గతంలో కూడా అనేక మంది మీద దురుసుగా ప్రవర్తించినటువంటి కేసులు ఉన్నాయి ఎస్ఐ మీద దాడులు చేసినటువంటి కేసులు ఉన్నాయి దళితుణ్ణి నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపినటువంటి ఎస్ఐని శిక్షించేంత వరకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తాం జిల్లా ఎస్పీ గారికి అన్ని ఆధారాలతో ఇవ్వడం జరిగింది